అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్. ఒక్కొక్కసారి మనవాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు, ఒక్కొక్కసారి పరాయి వాళ్ళు మనవాళ్ళు అవుతారు. నా మనసును కదిలించిన, నన్ను ఎంతో వారికి దగ్గర చేసిన ఒక సంఘటన మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. పూర్తిగా ఈ వీడియో చూస్తారని, మీ భావన కూడా చెప్తారని అనుకుంటున్నాను. తొలిసారి నేను అనుకోకుండా భగవద్గీత పారాయణానికి ఒకళ్ళు ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు తులసిమాల కట్టమని చెప్పడం జరిగింది. అయోధ్యకి చేరవలసిన చీర నాకు చేరింది. ఇవన్నీ మీకు పంచుకునే ముందు నన్ను మీరు చాలామంది అడిగారండి, పొగడపూల మాలలు చాలా బాగున్నాయి, మేము ఎప్పుడు చూడలేదు అని. ప్రతి ఊళ్ళో ప్రతి చోట ఉన్నాయండి ఈ మొక్కలు. చాలామంది పార్కుల్లో వాటిల్లో కూడా వేశారు. వైజాగ్లో అయితే కొన్ని వందల చెట్లు మనకి రోడ్లు ఇటువైపు అటువైపు కూడా చాలా ఉన్నాయి. మనం వాటిని గమనించమంతే. మీరు అడిగారు కదా ఆ మొక్క ఎలా ఉంటుంది, బాల్కనీలో పెంచుకోవచ్చా అంటే, ఇంత మహావృక్షాలండి, దేవతా వృక్షాలు కదా, బాల్కనీలో పెంచుకునేవి కాదు. ఇలా ఇంటి బయట కానీ మనకి స్థలం ఉంటే వేసుకోవలసినవి. మా వీధిలో ఉన్నవి మీకోసం ఈ విధంగా నేను వీడియో తీయడం జరిగింది. ఇలా గోడ మీద అలా పడినప్పుడు నేను రాత్రి సమయంలో లేకపోతే సంధ్యా సమయంలో పూజ అయిన తర్వాత వెళ్ళి ఇలాంటప్పుడు కలెక్ట్ చేసుకుంటానండి. మీకోసం చూపిద్దామని వాటి పండ్లు ఎలా ఉంటాయి, మొగ్గలు ఎలా ఉంటాయి, పువ్వులు ఎలా ఉంటాయని. ఈ విధంగా ఉంటాయండి పువ్వులు. ఇవి మొత్తం విడి తొడిమ వేరుగా పువ్వు వేరుగా వస్తాయన్నమాట. పువ్వు వేరుగా ఉన్నవే నేను మీరు వీడియోలో నేను మాలలు గుచ్చినేవన్నమాట. ఈ రకంగా ఉంటాయండి, చూడడానికి లవంగల్లాగా అలా పోలి ఉంటాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్తేనే మీకు సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు మంచి సుగంధం వస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇది కొంతమంది పెద్దవారు వీటిని ఎంతో ప్రేమగా ఏరుకుని తీసుకెళ్లడం చూశానండి, చాలా ఆనందం వేసింది. నాలాగే వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకుంటుంటే మంచిగా అనిపించింది. వృక్షం ఇంత ఉంటుందండి, వీటిని కాయలు తీసుకుని విత్తనాలు వేసుకునే కన్నా నర్సరీలో కొనుక్కొని మొక్క నాటుకుంటే, అది మన కాలనీలో కావచ్చు, మీకు ఇలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే పక్కగా కానీ ఇలా వేసుకుంటే మనతో పాటు 10 మందికి ఒక మంచి సుగంధాన్ని అందించిన వాళ్ళం అవుతాం, పర్యావరణానికి ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఇలా నేను భగవద్గీతకు వెళ్తున్నాను కదా, చిక్కటి పాలు సాయిబాబా గుడి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. నాకు ఫామ్ నుంచి ఆర్గానిక్ మ్యాంగోస్ కొన్ని పంపించారు, వాటితో ఇలా కస్టర్డ్ చేద్దామని అనుకుని మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినే ఈ కస్టర్డ్ని నేను ఈ రకంగా ప్రిపేర్ చేస్తానండి. ఇలా వెనీలా ఎక్స్ట్రాక్ట్స్ వేస్తాను, ఎసెన్స్ కన్నా ఎక్స్ట్రాక్ట్స్ చాలా మంచిదండి. ఎసెన్స్ కన్నా న్యాచురల్గా చాలా మంచి టేస్ట్ ఉంటుంది, మంచి ఆరోమ కూడా ఉంటుంది. ఇలా త్వరక కట్టకుండా నేను షుగర్ని పంచదారని చల్లుతానండి, ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక త్వరకలాగా కట్టేస్తుంది. అలా కట్టకుండా ఉండాలి అంటే ఇది వేడి మీద ఉన్నప్పుడు వేయడం వల్ల పాకంలాగా వచ్చి త్వరక కట్టకుండా ఆపుతుందనమాట. 3 అవర్స్ తర్వాత ఇంత క్రీమీగా చక్కగా తయారైందండి. దీన్ని ఓన్లీ కస్టర్డ్ ముక్కలు అనుకోండి, కస్టర్డ్ ఒకటి చప్పబడిపోతుంది మ్యాంగో చాలా స్వీట్గా ఉన్నప్పుడు. నేను అందుకే వీటిని క్రీమీ టెక్స్చర్ కింద బాగా బీట్ చేసిన తర్వాత కొన్నిటిని ఇలా పల్ప్గా, బాగా పండిన వాటిని కాస్త పల్ప్గా వేసానండి. ఇది కస్టర్డ్లో చేరి బాగా మిక్స్ అయితే తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి, అమృతంలాగా. వీటిల్లో కాస్త రైప్గా ఉన్నవి అంటే పదునుగా ఉన్న మ్యాంగో ముక్కల్ని వేశాను, తినడానికి చాలా బాగుంటాయి. ఇది అప్పటికప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని సర్వ్ చేసుకోవాలంటే ఫ్రూట్ వేరుగా కస్టర్డ్ వేరుగా పెట్టుకొని అప్పటికప్పుడు కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రూట్ కలిపిన తర్వాత అది కాస్త పలచబడడం మొదలవుతుంది. ఇలా అంతా ఒకటేసారి తినేటప్పుడు మాత్రమే అంతా కలిపేస్తానన్నమాట. చాలా చాలా బాగా వచ్చింది. మీలో చాలామందికి తెలుస్తుంది కానీ నేను చేసే విధానం ఈ విధంగా ఉంటుందని మీకు చెప్తున్నాను, ఎందుకంటే సీజన్ అయిపోతుంది కదా. ఆ సీజన్ అయిపోతున్నప్పుడు తిన్నప్పుడు ఇది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ ఎలా అనిపించింది, మీరు కూడా ఇలా ఎలా చేస్తారన్నది తప్పకుండా నాకు చెప్పండి. ఆ రోజు సాసి తెచ్చుకొని వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చానండి. ఎక్కడికైతే నేను భగవద్గీతకు వెళ్తున్నానో వాళ్ళ ఇంట్లో అంతా తులసి చెట్లు అండి, తులసి వనాలే పెంచారు ఆవిడ. కృష్ణుడు భక్తురాలన్నమాట, ఎప్పుడు కూడా నిరంతరం భగవత్ సేవలో ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటారండి. ఆవిడ గురించి చాలా చాలా కొంచెమే నాకు తెలుసు. ఈ రకంగా ఇంత అందమైన మాల వచ్చిందండి. ఆవిడ నన్ను తొలిసారి పిలవడం
మా ఇంట్లో భగవద్గీత జరుగుతుంది, మీ కృష్ణయ్యను పట్టుకుని పూజకు వచ్చేసేయి, నువ్వే అలంకరించాలి అన్నారండి. నా పేరు కానీ, నేను ఎక్కడ ఉంటాను కానీ, నా దగ్గర కృష్ణుడు ఉన్నాడని కానీ ఆవిడకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. మా పార్కింగ్ వెనుక తులసి చెట్టుకు నమస్కరిస్తే చూసి నమస్కరించిన నాకు చల్లగా ఉండు తల్లి, కాశీ వెళ్ళి వస్తాను, వచ్చాక కలుద్దాం అన్నారు. నా పేరు కానీ, నేను ఎలాంటి వ్యక్తిని, ఏ ఫ్లాట్లో ఉంటానో ఏమీ ఆవిడకి తెలియదు. పూజకి నేను వెళ్ళాలి, నాతో ఆవిడ పరిచయం ఏర్పరచుకోవాలి, అంటే ఒక మంచి పరిచయం ఏర్పరచాలి అంటే అది భగవద్ అనుగ్రహం ఉండాలండి. అలాంటి మంచి వ్యక్తులతోటి అమ్మ నన్ను కలపడానికి అలా పిలిచిందనుకున్నాను. ఈ రకంగా మాల తీసుకుని కృష్ణయ్యను మీకు కొద్ది ముందు రోజులే మీకు ఆయనకి మాలల్లి, ఆయనకి ధోతి ఎలా కడతానని ఒక వీడియో చేశాను కదా, పొగడపూలు మాల కృష్ణయ్య అలంకారం ఒక వీడియో చేశాను కదా, అది జరిగిన 4 రోజులకే ఈ సంఘటన జరిగిందండి. నాకు ఏదో భగవంతుడు మెసేజ్ అనుకున్నాను. తప్పకుండా మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి మొదటిసారండి, ఎప్పుడు పిల్లల్ని కానీ ఇల్లు కానీ వదిలి వెళ్ళింది లేదు. నేను ఎన్ని పూజలైనా ఏదైనా ఇంటి నుంచే చేసుకుంటాను, కానీ ఒక సత్సంగానికి వెళ్ళడం కానీ పారాయణానికి వెళ్ళడం కానీ ఎప్పుడు జరగలేదండి, ఇదే తొలిసారి. మా వారు కూడా వెంటనే ఒప్పుకున్నారు, నాకు ఆశ్చర్యం అనిపించింది. సరే, నేను ఎంతో సంతోషంగా ఇలా మాల అల్లుకొని నా కృష్ణయ్యను పట్టుకొని ఆ పూజకు వెళ్ళానండి. ఆవిడ, నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురివి, నువ్వే ఇవన్నీ అలంకరించి హారతిచ్చి తాంబూలం అందరికీ నువ్వే ఇవ్వాలి అని అన్నారండి. నాకు ఆనందం పట్టుకోలేకపోయాను, ఎందుకంటే నాకు పూజలన్నా ఇలాంటి శుభకార్యాలు నా చేతులు మీద జరగడం నాకు చాలా చాలా ఇష్టమండి. వాళ్ళ ఇల్లు మీకు చూపిస్తున్నాను. ఆ కృష్ణయ్యకి పువ్వులు చూడండి, నేను రోజు కోసే పందిరి మల్లి వీళ్ళ ఇంట్లో నుంచే అండి. ఆ పువ్వులు సైజ్ చూసారా? అలా ప్రతి ఒక్కరూ ప్రేమగా అన్ని పూలు తీసుకొచ్చి ఆయన్ని అలంకరించమన్నారు. ఎంతో స్పష్టతో ఓంకారంతో భగవద్గీత ప్రారంభించారండి. ఆ ఉచ్చరణకి నాకు ఒళ్ళు పులకరించిపోయింది. మొదటిసారేమో భగవద్గీత పారాయణం కూడా ఇంత బాగుంటుందా అని అనిపించింది. ఇంతటి సత్సంగాన్ని ఆవిడ నాకు పరిచయం చేశారు. సాక్షాత్ నాకు అమ్మవారితో సమానం అనిపించారు. దైవం మానుష్య రూపేణ అన్నట్లుగా ఆవిడ నాకు అలా పరిచయం అవడం, పూజా కార్యక్రమాలన్నీ కూడా అవలీలగా నాతో చేయించడం, వచ్చిన వారికి కాశీ నుంచి తీసుకొచ్చిన పసుపు కుంకుమల్ని, అక్షింతల్ని, తాంబూలాన్ని కూడా నా చేతుల మీదుగా ఇప్పించడం, నన్ను కూతురుగా ఆవిడ భావించి ఈ కార్యక్రమాలన్నీ సొంత ఇంటిని నాకు అప్పచెప్పినట్లుగా అప్పచెప్పి ఇవన్నీ చేయించడం కూడా, మనం కొలిచే దైవం మనకి విగ్రహ రూపంలో కానీ ఫోటో రూపంలో కానీ మనకి కనిపించే వరాలు ఇవ్వదని, ఇలా మనుష్యుల రూపంలోనే మనం చేసే కార్యక్రమాలకి ఆవిడ మనల్ని ముందుకు నడిపిస్తారని, ఇలా మనుషుల రూపంలోనే ఆవిడ మనతోటి మంచి కార్యక్రమాలు కూడా చేపించి దగ్గర చేసుకుంటుంది అమ్మ అని నాకు అనుభవపూర్వకంగా ఈ పూజ ద్వారా తెలిసింది. నాకెంతో ఇష్టమైన కృష్ణయ్య, నిరంతరం కొలిచే ఆ లలితమ్మ ఇంత మంచి వ్యక్తులని నాకు పరిచయం చేసింది. ఇదంతా కూడా భగవత్ లీల కాదంటారా? ఈ పూజని తానొక్కరే చేయలేనని భయపడుతున్నప్పుడు నేనైతే కరెక్ట్ అని ఆవిడ మనసుకు అనిపించిందంట. నాకు ఒక యోగిని లలితమ్మ అమ్మ రూపంలో పరిచయం చేసిందని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా కొన్నిసార్లు రక్త సంబంధానికి మించి కొంతమంది వ్యక్తులు మన జీవితాల్లోకి ప్రవేశిస్తారు. అదంతా కూడా అమ్మ లీల కిందే భావించాలి. ఆ అమ్మ విదేశాలకు వెళ్ళిపోతూ ఆవిడ చేసిన పని మీ అందరితో కూడా చెప్పాలి. ఎవరికి చెప్పవలసిన పని లేదు, ఇది ప్రచారం చేయవలసిన విషయమే కాదు. అమ్మ నాకు మీకు ఇమ్మని చెప్పింది అని నాకు ఆవిడ అయోధ్యలో సీతమ్మ వారి కోసం తీసుకున్న పట్టు చీరను, కాశీ నుంచి తీసుకొచ్చిన అన్నపూర్ణాదేవి అక్షింతలు పసుపు కుంకుమలను నాకు పెట్టి, ఈ చీర నువ్వు కట్టుకుంటేనే కరెక్ట్ అని, అమ్మవారు నీకు ఇమ్మంది, నువ్వు పూజలప్పుడు కట్టుకో తల్లి అని నన్ను దీవించి నా చేతిలో పెట్టారండి. ఇలానే పూర్వం నా సంగీత గురువులైన శారదారావు గారు కూడా శృంగేరి శారదాపేట నుంచి వచ్చిన అమ్మవారి చీరను కూడా నాకు నవరాత్రులప్పుడు ఆవిడ ఇచ్చి కట్టుకోమన్నారండి. వెంటనే అమ్మవారు కూడా గుర్తు వచ్చారు. ఇవన్నీ కూడా భగవత్ లీలగానే భావిస్తాను. ఈ విషయాలన్నీ మీ అందరితో పంచుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి గురించి మీ అందరికీ చెప్పడం నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.
ఆవిడ నిండు నూరేళ్లు బాగుండాలని, ఇలాంటి భగవత్ కార్యక్రమాలు ఎన్నో ఆవిడ చేతుల మీద జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేము ఆ పూజలో తీసుకున్న కొన్ని ఫోటోస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇలా ఏదో ఒక రూపేణా నేనున్నాను అని తన లీలలు చూపుతూనే ఉంది, ప్రకృతి అంతా నేనే అని తెలుపుతూనే ఉంది. ఇలా మిమ్మల్ని ఎంతోమంది నాకు పరిచయం చేసింది. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో త్వరలో వచ్చేస్తాను. మీ స్వప్న.